ఎందరో మహానుభావుల త్యాగఫలం మనం ఈనాడు అనుభవిస్తున్న స్వాతంత్ర్యం. బ్రిటిష్ దమనకాండకు ప్రతీకగా ఎన్నోసార్లు తుపాకీ పేలింది, లాఠీ విరిగింది, ప్రాణాలు కోల్పోతున్న ఆనాటి స్వాతంత్ర సమరయోధులు వెన్ను చూపలేదు, గుండెలు ఎదురొడ్డారు. ఫలితంగా మన దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించింది. స్వతంత్ర భారతావణిలో స్వేచ్ఛగా బతుకుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2019 మే 30వ తేదీన ఊహించని రీతిలో తమ స్వాతంత్ర్యాన్ని కోల్పోయారు. భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా పోయింది. దోపిడీలు, దౌర్జన్యాలు పెరిగిపోయాయి. ఎందరో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గొంతులు తెగిపడ్డాయి. గొంతులు కోసిన కత్తులు లేవా సాధ్యం? నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా, ఎవడొస్తడ రండిర ఇగ మేమస్సలు తగ్గం. దళితులు, ముస్లింలు, బీసీలు దుష్ట పాలకుల దుర్నీతికి బలయ్యారు. వెకిలితనం చట్ట సభల్లోనే కరాళ నృత్యం చేసింది. అయితే ఒక నాయకుడు తన పోరాటం ఆపలేదు. మరో నాయకుడు ప్రజల్ని అక్కున చేర్చుకుని ప్రశ్నించడం నేర్పాడు. ప్రజాస్వామ్య శక్తులు ఏకమయ్యాయి. మళ్లీ ఆంధ్రప్రదేశ్ లో స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఊపిరి పోసుకున్నాయి. నారా చంద్రబాబు నాయుడు అనే నేను 2వ స్వాతంత్ర్య పోరాటం చేసి విజయం సాధించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మనఃపూర్వక స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.